ఇండియా, ఇక్కడ ఆడవారిని దేవతలా పూజిస్తారు. అలా పూజించే ఆడవారిని ఎత్తికెళ్లి రేప్ చేసి చంపుతారు కూడా. ఇండియా, ప్రపంచంలో వేరే ఏ దేశాలలో లేనంతగా ఆడవారిని గౌరవిస్తారు. కానీ అలా గౌరవించేవారే పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే కళ్ళు తెరిచి తన అమ్మ ఎలా ఉంటుందో చూడకముందే పైలోకాలకి పంపించేస్తారు కూడా. ఇండియా, ఇక్కడ బేటీ బచావో బేటీ పడవో అని గొప్పగా అరుస్తూ నినాదాలు చేస్తారు. కానీ అదే బేటీ చదువుకోవడానికి బస్సులో వెళ్తుంటే రేప్ చేసి నాలుక కోసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. ప్రపంచానికే గొప్ప నాగరికతను సంస్కృతిని అందించామనుకునే ప్రతి భారతీయుడు ఆడవారికి అతి ప్రమాదకరమైన దేశాలలో నంబర్ వన్ స్థానంలో మన దేశం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఏంటి, ఇండియా నంబర్ వన్ స్థానంలో ఉందా? అవును, మీరు విన్నది నిజమే. 195 దేశాలున్న ఈ భూమిపైన కేవలం మన దేశమే ఆడవారికి అతి ప్రమాదకరమైన దేశంగా ఉంది. ఇది నేను చెప్పట్లేదు, థామస్ రౌటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ వాళ్ళు సర్వే చేసి బయటపెట్టిన వాస్తవం. ఈ థామస్ రౌటర్స్ అనే సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ సంస్థలలో ఒకటి. ఇది కెనడా దేశంలో ఉంది. థామస్ రౌటర్స్ యొక్క మెయిన్ ఫోకస్ జర్నలిజం. అర్థమేలా చెప్పాలంటే వీరు ఆడవారి హక్కులు, చిన్నపిల్లల అక్రమ రవాణాలపైన పరిశోధిస్తూ ఉంటారు. వీటిపైనే వీరి ఫోకస్ ఉంటుంది. అయితే ఈ సంస్థ 2018 ఒక సర్వే నిర్వహించడం జరిగింది. వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్, ప్రపంచంలోని ఆడవారికి అతి ప్రమాదకరమైన దేశం ఏది అని సర్వే చేశారు. అందులో ఇండియాది మొదటి స్థానం. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ప్లేస్లో, సిరియా థర్డ్ ప్లేస్లో, సొమాలియా ఫోర్త్ ప్లేస్లో, సౌదీ అరేబియా ఫిఫ్త్ ప్లేస్లో అండ్ పాకిస్తాన్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాయి. అయితే ఈ సర్వే డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఆధారంగా కండక్ట్ చేయలేదు, బట్ ఈ సర్వేని పర్సెప్షన్ పోల్ అనే పద్ధతి ప్రకారం కండక్ట్ చేశారు. మీకు నెట్లో ఎక్కువగా డేటా అండ్ స్టాటిస్టిక్స్ పైన బేస్ అయిన రిజల్ట్స్ ఏ ఉంటాయి? మీలో చాలామందికి డేటా అండ్ స్టాటిస్టిక్స్ అంటే తెలియకపోవచ్చు. సో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. డేటా అండ్ స్టాటిస్టిక్స్లో రికార్డ్ అయిన కేసెస్ ఏ ఉంటాయి? ఎలా అంటే, ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే ఆమె పోలీస్ కంప్లైంట్ చేస్తేనే డేటా అండ్ స్టాటిస్టిక్స్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఆమె పరువు పోతుందని కేసు పెట్టకపోతే డేటా అండ్ స్టాటిస్టిక్స్లో రికార్డ్ అవ్వదు. ఇండియాలో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 70% మంది బాధిత మహిళలు పరువు గురించి ఆలోచించి కేసులు పెట్టట్లేదని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే డేటా అండ్ స్టాటిస్టిక్స్లో ఇండియాలో జరిగే 100 రేప్ కేసులలో కేవలం 40 వరకే రికార్డ్ అవుతున్నాయని అర్థమవుతుంది. కాబట్టి మనం డేటా అండ్ స్టాటిస్టిక్స్ రిజల్ట్స్ని జెన్యున్ రిజల్ట్స్ అని నమ్మకూడదు. సో అందుకోసమే థామస్ రౌటర్స్ వారు డేటా అండ్ స్టాటిస్టిక్స్తో కాకుండా పర్సెప్షన్ పోల్ అనే పద్ధతి ప్రకారం ఈ సర్వే జరిపారు. అందులో పూర్తిగా షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. అసలు ఈ పర్సెప్షన్ పోల్ పద్ధతి అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. పర్సెప్షన్ పోల్ డేటా పైన ఆధారపడదు, డైరెక్ట్ జనాల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటారు. ఒక అమ్మాయి పైన హరాస్మెంట్ జరిగితే అది పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వకపోవచ్చు, కానీ చుట్టుప్రక్కల ఉన్న వారికి మాత్రం ఆ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి రిపోర్ట్స్ని ఆధారం చేసుకోకుండా ఈ పర్సెప్షన్ పోల్ని కండక్ట్ చేశారు. సో 2018 వీళ్ళు ప్రపంచంలో ఉండే 548 మంది ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసి వారిపైన ఈ పర్సెప్షన్ పోల్ కండక్ట్ చేశారు. ఎక్స్పర్ట్స్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని డౌట్ రావచ్చు మీకు. ఒక సాధారణమైన వ్యక్తిని అడిగితే తన చుట్టుప్రక్కల జరిగిన విషయాలను గురించి చెప్తాడు, కానీ ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళు చెప్పే ప్రతి విషయం పైన రీసెర్చ్ చేసి చెప్తారు. అంతేకాదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి దానిపైన స్టడీ చేసి ఉంటారు. కాబట్టి ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో 548 మంది ఎక్స్పర్ట్స్లో 41 మంది మన ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వీళ్ళని 6 వేరువేరు కేటగిరీస్ పైన ప్రశ్నలు అడగడం జరిగింది. వారు చెప్పిన ఆన్సర్స్ని బేస్ చేసుకుని 192 దేశాలను ర్యాంకింగ్ చేశారు. అందులో ఇండియాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదే సర్వే 2011 కూడా జరిగింది. అప్పుడు ఇండియా ర్యాంక్ 4వ స్థానం. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు అని. చూడండి, ఈ సర్వేని కండక్ట్ చేసిన థామస్ రౌటర్స్ ఫౌండేషన్ సంస్థ చాలా నమ్మకమైన సంస్థ, ఎన్నో అవార్డులు పొందుకుంది. 2015 ఏషియన్ ఎన్విరాన్మెంటల్ జర్నలిజం అవార్డుని తన ఎక్సలెంట్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్కి సొంతం చేసుకుంది. అంతేకాదు, యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్ ప్రైజ్ కూడా గెలుచుకుంది. 170 దేశాలలో జర్నలిస్టులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇంత పెద్ద సంస్థ తప్పుడు లెక్కలు ఎప్పుడు చేయదు. కాబట్టి ఈ సర్వే 100% జెన్యున్. అయినా కూడా కొంతమంది గవర్నమెంట్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ సర్వేని తప్పు అంటారేమో. అలాంటి వాళ్లకు 2013 మోడీ గారు చేసిన ఒక ట్వీట్ని చూపించాలనుకుంటున్నా. చూడండి, మోడీ గారే ఇండియా ఆడవారికి చాలా ప్రమాదకరమైన దేశాలలో 4వ స్థానంలో ఉంది అని చెప్పాడు. అంటే అతను ఏ సర్వేని బేస్ చేసుకుని చెప్పాడు చెప్పండి. 2011 థామస్ రౌటర్స్ సర్వేని బేస్ చేసుకుని చెప్పారు.
కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ సర్వే కరెక్ట్ కాదని జనాలను మోసం చేస్తున్నారు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు చేసిన ట్వీట్ ఇది. కానీ అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అయినా చేంజ్ వచ్చిందా అంటే, 4వ స్థానంలో ఉండే ఇండియా 1వ స్థానంలోకి వచ్చింది. ఒక రేపిస్ని సపోర్ట్ చేస్తూ ర్యాలీని తీయడం చరిత్రలో ఎక్కడ చూసి ఉండరు, ఒక ఇండియాలో తప్ప. మొన్నటికి మొన్న ఒకే రోజు యూపీలో 3 గ్యాంగ్ రేపులు జరిగాయి. చట్టంలో మార్పులు తీసుకురాకపోతే ఈ నేరాలు ఎప్పటికీ ఆగవు. సో ఈ సమస్యలకు సొల్యూషన్ ఏంటి? థామస్ రౌటర్స్ ఆర్గనైజేషన్ సీఈఓ ఈ సమస్యకు 3 ముక్కల్లో సమాధానం చెప్పేశాడు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్ఫోర్స్మెంట్. ఆడవారిని చదివించాలి, అధికారం ఇవ్వాలి, అండ్ ఆడవాళ్ళ కోసం చట్టంలో ఉన్న లాస్ని సరిగ్గా అమలు చేయాలి. కానీ అన్నిటికన్నా ముందు గవర్నమెంట్ నిజాన్ని ఒప్పుకోవాలి. ఇండియాలో ఆడవాళ్లకు రక్షణ లేదు, ఆడవాళ్ళపైన దాడులు రేపులు జరుగుతూ ఉన్నాయని ఒప్పుకుంటేనే కదా దానికి పరిష్కారం ఆలోచించగలుగుతారు. సమస్య లేదనుకుంటూ ఉంటే పరిష్కారం ఎలా చేస్తారు? కాబట్టి గవర్నమెంట్ సర్వేని యాక్సెప్ట్ చేసి సొల్యూషన్ తీసుకొస్తేనే కానీ మన ఆడవారు ఇండియాలో సేఫ్గా ఉండలేరు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.